కాకినాడ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ఏపీ మోడల్ స్కూల్ నందు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరిగింది. దీంతో ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు ఉరుకుల పరుగుల మీద ఎగ్జామ్ హాల్ కు చేరుకున్నారు. కాగా ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శోభన్ కుమార్ పర్యవేక్షించి బందోబస్తు కల్పించారు. అనంతరం ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో తగు ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రజాహిత బ్రహ్మకుమారి శ్రీశ్వరయ్య విశ్వవిద్యాలయం స్థానిక పట్టిసం వెలమల కళ్యాణ మండపంలో పోలవరం శాఖ వారు బుధవారం ఏర్పాటు చేసిన నిర్విఘ్న యోగ తపస్సు బట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మకుమారి సంస్థ యొక్క ముఖ్య కేంద్రమైన రాజస్థాన్ మాట ఆబు నుండి బ్రహ్మకుమారి బీకే రాజయోగిని మంజు దీది బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీకే రాజయోగిని మంజు దీది మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రస్తుత సమాజంలో ఏర్పడుతున్న అనేక రకాల సమస్యల నిర్మూలనకు మానసిక శక్తి ఆధారంగా అంతరిక శక్తితో అధిగమించాలనే భావంతో నిర్విఘ్న యోగ తపస్సు బట్టి కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. పరిస్థితులతో కుంగిపోవద్దు, పారిపోవద్దు, వాటిని ఆలోచిస్తూ పరిస్థితిని పెద్దగా చేయవద్దు. సుఖదుఖాలు, మంచి చెడులు జీవితంలో స్వాభావిక క్రియ కనుక చీకట్లో అజ్ఞానంతో ఉండేవారికి జ్ఞానంను ధైర్యంనిచ్చి ముందుకు నడిపించాలని బాహుభాష ప్రజ్ఞాసాని స్కెచ్ వన్ సైకియాట్రిస్ట్ ఉపన్యాసంలో తెలిపారు. ఈశ్వరుని తోడు తీసుకుని సంపూర్ణ విశ్వాసంతో సంతోషంతో ప్రతి ఒక్కరూ జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పటిసీమ సర్పంచ్ సర్బారపు శ్రీరామ్మూర్తి, బొడ్డు కృష్ణ, కొల్లు ఎరకయ్య, కొల్లు దుర్గారావు రెడ్డి, అప్పన్న వెంకట, పోలవరం, తాలుపూడి, పటిసీమ, చిడిపి, అన్నదేవరపేట, రామయ్యపేట, కృష్ణారావుపేట, నెడతవోలు, చాగళ్ళు, ఆకివీడు గ్రామాల నుండి సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నారు. నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భగవంతుడు మధువాన్ని ఇచ్చి ఇక్కడికి ఎలా పంపించారనేది నేను ఎవరికి కూడా తెలియచేయలేదు. పబ్లిక్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైము. కానీ ఎలా చేయాలో ఎవరికి చెప్పాలనేది తెలియలేదు. కానీ భగవంతుడే మిమ్మల్ని అందరినీ కూడా స్వంతంగా ఆహ్వానించారు. మీరందరూ కూడా మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అయితే ఇక్కడ 96లో ఈ పోలవరంలో 1996 సంవత్సరంలో స్థాపించబడింది. పోలవరం పెద్దరామాలయంలో కొట్టమొద సందేశం ఇచ్చాము. తర్వాత అదే సంవత్సరం ఈ పట్టిసీమ, రామయ్యపేట, కృష్ణారావుపేట, తాళపూడి, ఏకేశ్వరపురము, చిడిపి, అన్నదేవరపేట, చేపళ్ళు వరకు కూడా 4 నిరంతరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి స్థానాలకైనా కానీ ధైర్యంతో ముందుకు నడిచేటువంటి మన యొక్క మీడియా వర్గం వారికి చాలా కృతజ్ఞత అభినందనలు. వీరికి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారి వైపు నుండి ఈశ్వరయ్య చిరు కానుకలు అందజేయవలసి విధంగా కోరుకున్నాను. శ్రీగత అక్కయ్య గారు కూడా వారి యొక్క శుభ భావాలను అందిస్తారు.
ओम शांति। आंध्र तेलंगाना की सब चूनाई वरंगल नोलवर शांत एर्पड़ जी विशेष अमु इकड़की राव जी विशेष इकड़े परिवार अंदर उमंग उत्साह विघ्नल दाने तपनी पारक स्वयं कृषि द्वारा वाल मनोबल द्वारा वाल परमात्मा उड़े विश्वास लेना मन अन्नी परस्थित एदू मु सावु दे भयपड़े अवसर लेकिन मनमंत्र परवर उतना विषयना मनमंदर जो पैस्थिल प्राजेक्ट का मन चयुन सदर्भ में नैन आबू राजस्थान वचैन ना पेर मंजु अखय्य ना तो श्रीलता अखय्य वरद इकड़ पोलावर में उड़ेप सेंटर्स ब्रह्म कुमारी सेवा केन्द्र एनायो अन्नी सेवा केन्द्र ने संचलन चेसे मन लक्ष्मी अखय्य ఏర్పాటు వారికి ఈ గోదావరం ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజలు ఏమీ లేదు మెయిన్ రోడ్ ఏమనుకుంటారు వాళ్ళకి ప్రపంచ జ్ఞానమే లేదండి వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు దాని లవర్స్ పార్క్ బయట నుంచి మెయిన్ రోడ్ నుంచి అన్ని అంత కనిపిస్తుంది సో మనకు కూడా అది చూసి నాకు లెసన్ ఏం నేర్చుకున్నానంటే ఒకవేళ మనం పరమాత్మ ప్రేమలో అతీంద్రియ సుఖం ఆదివేమి లేదు మెయిన్ రోడ్ ఏమనుకుంటారు వాళ్ళకి ప్రపంచ జ్ఞానమే లేదండి వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు దాని లవర్స్ పార్క్ బయట నుంచి మెయిన్ రోడ్ నుంచి అన్ని అంత కనిపిస్తుంది సో మనకు కూడా అది చూసి నాకు లెసన్ ఏం నేర్చుకున్నానంటే ఒకవేళ మనం పరమాత్మ ప్రేమలో అతీంద్రియ సుఖంలో అంటే ఈరోజు ఈ పోలవరంలో బ్రహ్మ కుమారి శ్రీశ్వరేశ్వర విద్యాలయం సందర్భంగా ఈ ఈశ్వరే విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు జ్ఞానం యోగంని ధారణ చేసేవారు ప్రతిరోజు ఈ క్లాస్ని మెడిటేషన్ చేసేవారు ఈరోజు అందరూ ఇక్కడ ఒకటై మనము ఒక ఈ పోలవరం అనేటువంటి ఈ స్థలాన్ని ప్రాజెక్ట్ కోసం ఇక్కడుండే ఒక ప్రజల ఒక ప్రశాంతత కోసం మనమందరం ఈరోజు ఇక్కడ చేరి వారికి మంచి ఒక యోగదానాన్ని మంచి కోరుతూ ఈ సంఘటన ఈరోజు ఇలా జరిగింది అంతేకాకుండా మనము ఇల్లు పరివారంలో ఉంటూ మన ఒక ప్రశాంత జీవితాన్ని సుఖమైనటువంటి జీవితాన్ని నిర్విఘ్న జీవితాన్ని ఎలా గడుపుగలుగుతామనే దాని గురించి ఈ సమావేశం జరిగింది ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీ లెక్కింపు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూలింది గడిచిన 22 రోజులకి కాలానికి గాను స్వామివారి నగదు రూపంలో 1,83,77,847 రూపాయలు నగదు 266 గ్రాముల బంగారం 5 కేజీల 518 గ్రాముల వెండి లభించినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట బందోబస్తు మధ్య నిర్మించారు ఇది రాగా అనుకుంటా
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కొమరందేవంలో గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి హుండీ లెక్కించడం జరిగింది. డిసెంబర్ 15, 2022 నుండి మార్చి 15, 2023 వరకు అమ్మవారి హుండీ ఆదాయం లెక్కించారు. 3 నెలలకు గాను 379,762 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి మేసాల నాగరాజు మాట్లాడుతూ 22/3/2023 నుండి 26/3/2023 వరకు ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. అదే విధంగా దేవస్థానం చైర్మన్ గంధం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది రోజున కుమరదేవ పురవేదిలో అమ్మవారి ఘటంతో తీన్మ డప్పులు, కాళికా నృత్యాలు, బాణసంచ కాల్పులతో ఊరేగింపుగా గుడి దగ్గరకు వస్తారని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్, ఈవో నాగరాజు, చైర్మన్ శ్రీనివాస్, గుమస్తా శ్రీనివాస్, దేవస్థాన మెంబర్లు ఆడబాల దేవి, గొర్జాల వరలక్ష్మి, మారిశెట్టి వెంకటలక్ష్మి, గద్దె బాలకృష్ణ, తాళపూడి నుండి సాయి భక్త సమాజం, గోటాల భక్త సమాజం మరియు భక్తులు పాల్గొన్నారు. శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క దేవస్థానం కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం తూర్పుగోదావరి జిల్లా. శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క ఉగాది పర్వదిన జాతర మహోత్సవాలు జరుపుతున్నాయి. 22/3/2023 తారీఖు నుంచి 26/3/2023 తారీఖు వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు జరుపుతాయి. మొదటి రోజున బుధవారం నాడు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదే కుమారదేవం గ్రామంలో అమ్మవారికి కలగోత్సవాలు, బాణసంచ మరియు ప్రత్యేకమైనటువంటి రథోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 27వ తారీఖు అమ్మవారి యొక్క ప్రాంగణంలో భారీ అన్న సమారాధం కూడా జరుపుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని చిత్ర ప్రసాదాలు స్వీకరించి సంతోషంగా కూర్చున్నాం. 22వ తారీఖున గండిపోచమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంది. ఇంత నుంచి అందరు భక్తులు అందరూ రావాల్సిందిగా అందరూ రావాల్సిన కోరుకుంటున్నామండి. అలాగే 27వ తారీఖు అన్న సంబరాధనం జరుగుతుందండి. అందరు భక్తులు అందరూ వచ్చి ఇక్కడ అభావాన్ని చూసి కోరుకుంటున్నాం. జై శ్రీ గణపతి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం ముందు ఈరోజు కుండీలు ఓపెన్ చేసి ఆదాయం లెక్కించడం జరిగింది. ఇది 3 నెలల కాలానికి సంబంధించి 379,762 రూపాయలు ఆదాయంగా లభించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గంగం శ్రీవి గారు, అలాగే ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ మన మడమల దుర్గారావు గారు, ఇంకా కాంశీరామ్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కెల్లంపూడిలో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కాంశీరామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల రాజబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యానందం వల్లూరి, రాష్ట్ర ట్రెజరర్ చిలుకోటి చిట్టిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సన్ డొక్క, రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ కొల్లి నాగార్జున పాల్గొన్నారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఐపీసీ అధికార ప్రతినిధి గోరింత అప్పలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొంతమంది నాయకులు, గండేపల్లి మండల అధ్యక్షులు శ్రీమంతుల భాస్కర్ బొడ్డపాటి సత్యబాబు, సలగల చిన్నఅప్పారావు, సలగల ఆంజనేయులు, సలగల వీరబాబు, చెప్పుల సత్యబాబు, సలగల భద్రం, చెప్పు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. కాంశీరామ్ గారి 89వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కెల్లంపూడి గ్రామంలో జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈయన 1934 మార్చి 15 పంజాబ్ రాష్ట్రంలో రోపర్ అనే జిల్లాలో కావాసిన గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన బాల్యం అంతా కూడా ఎంఎస్సి చదివి 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో గ్రామాలు సైకిల్ మీద తిరుగుతూ
బడుగు బలహీన ఆశా జ్యోతి అయినటువంటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కుతో మీ జీవితాలు మారుతాయని రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో దాన్ని పుణుకు పుచ్చుకొని రాజ్యాధికార దిశగా మానేశ్రీ కాంచీరామ్ గారు మన ఓటు మన పాలనని ఆనాడు ప్రజలందరినీ చైతన్యం పరిచి బహుజనులందరినీ ఏకం చేసి మరి ఓట్లు మనవే సీట్లు మనవే అని ఆనాడు పార్టీలన్నీ మరి తృణప్రాయంతో పక్కన పెట్టి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆనాడు మానేశ్రీ కాంచీరామ్ గారు నిలబడి బీఎస్పీని అభివృద్ధి చేశారు. అటువంటి మహనీయుడిని ఈనాడు జయంతి పురస్కరించుకొని ఆయన కనిన వాళ్ళు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింత అప్పలరాజు గారు పిలుపునివ్వగానే మీ అందరం కూడా మరి కలిసి చేయడం జరిగింది. మరి మానేశ్రీ కాంచీరామ్ గారు ఏదైతే చెప్పారో మన ఓటు మన పాలన అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా మన ఓటును మరి మనమే వేసుకొని మన రాజ్యాధికార దిశగా వెళ్ళాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాంచీరామ్ జయంతి వేడుకలు నకిరేకల్ పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించి కాంచీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ రాజకీయాల్లో చరిత్ర మార్చి బహుజన రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టిన గణుడు మాన్యవీర్ కాంచీరామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కోశాధికారి దేశపాక రాజ్కుమార్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్కా పూజిత, కట్టంగూరు మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్, కేతపల్లి మండల అధ్యక్షులు విజయ్, మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి, వివిధ మండలాల బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దూరంగా పెట్టాలి అనే కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం అంతతోటి పర్యవేక్షణ లోపం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి ఈ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. బాధ్యతాయుతంగా రాజీనామా చేస్తే మాత్రం మేము బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా నిన్న మొన్న తీసుకున్నట్టయితే పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు కొట్లాడి మాకు కూడా కొద్దిపాటి అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి ఎందరో మంది ఉద్యోగ నిరుతి ఖాళీ కరో అని చెప్పి ఒక మహా ఉద్యమానికి తెరలేపినటువంటి నాయకుడు మాన్యవర్ కాంచీరామ్ గారు. మాన్యవర్ కాంచీరామ్ గారు ఒక కులాలని సమీకరించి దాదాపుగా 6400 కులాల కింద విడిపోయినటువంటి ఈ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొని వచ్చి బహుజన్ సమాజ్ పార్టీని 4 సార్లు ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం మాన్యవర్ కాంచీరామ్ గారికి మాత్రమే దక్కుతుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మొన్న తీసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అని చెప్పేసి ఈ పేపర్ లీకులు కనీసము పేపర్ని ప్రశ్నాపత్రాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మా ప్రభుత్వం బంగారు తెలంగాణని తీసుకొస్తుందని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రాతిపదికన ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమాజం అంతా కూడా ఏకమయ్యి తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకుంది. కానీ ఇప్పుడు దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే నిరుద్యోగ సమాజాన్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పగలనక రాత్రనక వాళ్ళు కష్టపడి కుటుంబాలకి దూరంగా కోచింగ్ సెంటర్లలో అక్కడ ఇక్కడ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకుంటుంటే ఈరోజు కనీసము ఆ ప్రశ్నాపత్రాన్ని కాపాడలేనటువంటి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ అనే బోర్డులు ఉన్నాయా? మరి దీంట్లో పాలకుల ప్రమేయం లేకుండానే ఇలాంటివి జరుగుతున్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఒక సిట్టింగ్ జడ్జితోటి సమగ్ర విచారణ జరిపించి అసలు ఈ పేపర్ లీక్ వ్యవహారంలో ఏ అధికారులు ఏ పాలకులు అయితే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షల్లో కూడా మరి వేరే పరీక్షల్లో కూడా వీళ్ళు. పోలవరం మండలం ఐకేపీ మహిళా సంఘాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన ఎండుమిర్చి అమ్మకాలు బుధవారం ప్రారంభించారు. పోలవరం మండలం కొత్త నూతనగూడ గ్రామ సంఘంలో సిఐజి కమిటీ ద్వారా నాణ్యమైన కల్తీ లేని ఆహార పదార్థాలు
ఎస్హెచ్జి సభ్యులకు, మండలంలోని గ్రామ సంఘాల మహిళలకు, స్థానిక ప్రజలకు తక్కువ ధరకు ఎండుమిర్చి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంను పోలవరం వైఎస్ఆర్ క్రాంతి పథకం ఏపీఎం బెజవాడ శ్రీనివాస్ సిసి వెంకటలక్ష్మి సమక్షంలో బుధవారం మిర్చి అమ్మకాలు ప్రారంభించడం జరిగిందని సిఐజి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి గంగారత్నం, పాదం విజయలక్ష్మి, కామిశెట్టి ఆదిలక్ష్మి, కాకర్ల శివకుమారి గ్రామ సంఘాల మహిళలు పాల్గొన్నారు. మేము మండల సమైక్యలో కోశాధికారిగా పనిచేస్తున్నాను. మండల సమైక్యలో చిన్న గ్రామ సంఘాలందరూ కలిసి సహసిద్ధమైన ఎండుమిర్చిని కొనుగోలని అందరూ ఆలోచించి ఒక కమిటీ తీర్మానం చేసుకుని పాతనూతనగూడ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ఇది మండల కొత్తనూతనగూడ నుంచి ఒక కమిటీని ముగ్గురు సభ్యులను ఎన్నుకొని ఏర్పాటు చేయడం జరిగింది. మండల సమైక్య ద్వారా వాళ్ళకి లోన్ సిఎఫ్ ద్వారా 3 లక్షలు, అలాగే గ్రామ సంఘాల నుంచి కొంత అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి 7 రూపాయలు కుక్కునూరు వెళ్ళి మంచి నంబర్ 1 క్వాలిటీ మిరగాయలు తీసుకుని 6 టన్నుల మిరగాయలను తీసుకొచ్చి అన్నీ మంచి క్వాలిటీయే. ఇప్పుడు బయట మార్కెట్లో చూస్తే మిరగాయలు 300-350 రూపాయలు చెప్పిన ఉంది. ఇక్కడైతే మహిళలందరూ అభివృద్ధిగా ముందుకు రావాలని, మళ్ళీ వాళ్ళకి భారంగా ఉండకూడదని, అందరికీ అందుబాటులో ఉన్న ధరనే 270 రూపాయలు చెప్పిన అందుబాటులో ఉంచాం. మేము కొనుగోలు 250 రూపాయలు చెప్పిన కొనుగోలు చేస్తే ఇక్కడ 270 రూపాయలే మేము అమ్మడం జరిగింది. ఇది ఆల్రెడీ ఈ రోజు నుంచి పోలవరం మండలంలో పద్మూతిగూడెం గ్రామ సంఘంలో ఉన్న కమిటీ అధ్యక్షుని నేను. మా కమిటీలో ఒక నెంబర్గా ఉన్నాను. అయితే సిఐజి కార్యక్రమాల్లో భాగంగా ఎస్హెచ్జిల నుంచి కూడా సహకరించారు. ఎంఎస్ నుంచి ఇవ్వడం కాకోకుండా ఎస్హెచ్జిల నుంచి కూడా సభ్యులు అంతర్గతంగా వాళ్ళు ఎస్హెచ్జిల తీసి కూడా ఇచ్చి చాలా అంటే తక్కువ కొనుగోలు అనుకుంటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ట్రావెలింగ్స్లో కొంచెం ఆదాయం వస్తుందన్న ఆలోచనలో మా అధికారులు అక్కడ చెప్పిన దాని కారణంగా మేము ఏం చేస్తామంటే ఎస్హెచ్జిల నుంచి కూడా ఇచ్చి ఒకసారి ఎక్కువ సరుకు తెచ్చుకుంటే దానివల్ల మాకు ట్రావెలర్స్ అధికారులు సభ్యులు తక్కువ రకంలో ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా చేస్తారండి. చాలా బాగా ఎందుకంటే ముందుకు వచ్చారు యాక్టివ్గా మంచి సరుకుని నాణ్యమైన సరుకుని అంటే గతంలో చేస్తున్నారు. ఇప్పుడు మనం బయట దళాల దగ్గర కొనుక్కుంటున్నాం కానీ అవి చూసి ప్రోత్సహించారు. మాకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి ప్రోత్సహించారండి. పై అధికారుల ప్రోత్సహంతోనే మేము ఇంత పెద్ద గ్రామ సంఘంలో సభ్యులందరూ కలిపి ఇలాగ ఒకసారి ఆలోచించుకుని మీటింగ్ పెట్టుకుని ఆలోచించి ఎండుమిర్చి కొనుక్కుందామని అనుకున్నాం. పైన బయట కొనుక్కుంటే మిరపకాయ రేట్ ఎక్కువ ఉంది కదా, మనం కుక్కునూరు, ఏలేరుపాడు, భద్రాజాలం వెళ్దామని వెళ్ళాం. ఒక 15 కళాలు 16 కళాలు దాకా చూసాం. వెంకటేశ్వరరావు గారి కళ్ళం మాకు నచ్చింది. ఆ కళ్ళంలో కాయ తీసుకున్నాం. 6 టన్నులు కాయ మేము కొన్నాం. అక్కడేమో మాకు 250 పడితే 270 చప్పుని మేము అమ్మాం. బయటేమో 300 దాకా ఉంది, 350 దాకా ఉంది. అయినా కానీ మేము ఈసారికి రేటు పెంచకుండా తక్కువ రేటుకే అమ్మాము. మా మహిళలందరూ చాలా బాగున్నాయి కాయలు, మేమందరం తీసుకుంటాను. అన్ని గ్రామ సంఘాలు కూడా మాతో సహకరించి ప్రతి గ్రామ సంఘం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక్కొక్కళ్ళను 15 బస్తాలు 15 బస్తాలు అలా పట్టుకెళ్ళి రావడం కాళ్ళు.